हाय हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल नेनु मी लक्ष्मी। मुंदुगा अंदरिकी हैप्पी दिवाली। दिवाली अंटेने स्वीट्स कदा, सो मन इंटिकी वच्चिन गेस्ट कानी रिलेटिव्स कानी अंदरिकी कूडा ओक स्पेशल दिवाली लागा गुर्तुंडिपोवाली अंटे स्पेशल स्वीट्स चेयाली कदा मरी। सो ई दिवाली स्पेशल स्वीट रेसिपीगा सेव बर्फी मीकु एला चेयालो चूपिस्तानु। ई सेव बर्फी సాఫ్ట్ టెక్స్చర్ తో కోవా ఫ్లేవర్ తో అద్రిపోతుంది అంతే। బర్ఫీ చేయడం కోసం ముందుగా మనకు పచ్చి కోవా కావాలి। పచ్చి కోవా చేయడం కోసం పాలను బాగా మరిగించి చేస్తే కానీ కోవా రెడీ అవ్వదు। అలాగే పాలను మరిగించడానికి టైం కూడా చాలా ఎక్కువగా పడుతుంది। అట్ ది సేమ్ టైం ఒక్క నిమిషం లేట్ అయినా కూడా కోవా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది। మనకు ఈ పచ్చి కోవా బయట షాప్స్ లో కూడా దొరుకుతుంది, కానీ నేను చాలా సింపుల్ గా పాలు లేకుండా మిల్క్ పౌడర్ తో 5 నిమిషాల్లో మనకు ఫ్రెష్ గా పచ్చి కోవా రెడీ అయిపోతుంది। కోవా చేయడం కోసం ముందుగా ఒక బౌల్ లో 1 కప్పు మిల్క్ పౌడర్ ని వేసుకోవాలి। మీరు మిల్క్ పౌడర్ ఏ బ్రాండ్ కొన్నా కూడా పర్వాలేదు। ఇలా 1 కప్పు మిల్క్ పౌడర్ కి 1/2 కప్పు పాలు పోసి ఉండలనేవి ఎక్కడా కట్టకుండా నీట్ గా మిక్స్ చేయాలి। ఇది ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు కోవా అనేది కూడా అంత పర్ఫెక్ట్ గా వస్తుంది। సో ఇలా బాగా మిక్స్ చేసి పక్కన పెట్టండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి। నెయ్యి కాస్త మెల్ట్ అయిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న మిల్క్ పౌడర్ బ్యాటర్ ని వేసి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి దగ్గరుండి మిక్స్ చేస్తూ ఉడికించాలి। ఇలా ఉడికిస్తూ ఉండగా మనకు 2 నిమిషాలకు ఇలా దగ్గర పడుతుంది। మరో 2 నిమిషాల పాటు ఉడికించారనుకోండి, ఇంకాస్త దగ్గర పడి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుంది। ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు పాల తరకలు అనేవి కూడా ఎక్కడా లేవు। సాఫ్ట్ టెక్స్చర్తో మనకు కోవా అనేది రెడీ అవుతుంది। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో మిక్స్ చేస్తూ ఉడికించండి। అంతే, పచ్చి కోవా రెడీ। కోవాను ఒక బౌల్లో వేసి పూర్తిగా చల్లారనివ్వండి। ఈ కోవాతో మీరు ఎన్నో వేల రకాల స్వీట్స్ ప్రిపేర్ చేయవచ్చు। కోవా పూర్తిగా చల్లారింది చూడండి, అచ్చంగా బయట కొన్నట్లు సాఫ్ట్ టెక్స్చర్తో ఎక్కడా తరకలు అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కదా। ఇప్పుడు మనము సేవ్ బర్ఫీ చేయడం కోసం అన్నీ ఒకే బౌల్తో మెజర్ చేసుకోవాలి। ఇక్కడ నేను అన్నీ ఒకే కప్పుతో మెజర్ చేస్తున్నా। మనకు రెసిపీ ఏదైనా సరే మెజరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్। మనకి ఇక్కడ కోవా ఎంత వచ్చిందో చూసి దాన్ని బట్టి మిగతావి మెజర్ చేసుకోవాలి। ఇక్కడ నాకు ఈ కప్పుతో 3/4 కప్పు కోవా వచ్చింది। ఈ కోవాను వేరే బౌల్లో వేసి ఇదే బౌల్లో 3/4 కప్పు పాలను తీసుకొని మనం ఏ కడాయిలో అయితే బర్ఫీ చేయాలి అనుకుంటున్నామో ఆ కడాయిలోకి పాలను పోయండి। అదే కప్పుతో 3/4 కప్పు పంచదారని పాలల్లో వేయండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పంచదార పూర్తిగా కరిగి లేత తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించండి। ఈలోపు మనము బర్ఫీ సెట్ చేయడం కోసం ఒక మౌల్డ్ కానీ లేదా ఒక బౌల్ కానీ తీసుకొని అంచుల వెంట పూర్తిగా నెయ్యిని రాయండి। మీ దగ్గర ఉంటే బటర్ పేపర్ని కూడా యూజ్ చేయండి। బటర్ పేపర్ని వేసిన తర్వాత పైన కూడా నెయ్యిని రాయండి। ఇన్ కేస్ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే ఇంకాస్త నెయ్యిని ఎక్కువగా రాయండి। ఇలా రాసి పక్కన పెట్టేయండి। ఇప్పుడు బర్ఫీ చేయడం కోసం మనకు మెయిన్గా సేవ్ అనేది కావాలి। ఈ సేవ్ కూడా వితౌట్ సాల్ట్ ఉండాలి। సాల్ట్ లేకుండా మీరు ఇంట్లో అయినా ప్రిపేర్ చేయండి, లేదంటే మనకు బయట స్వీట్ షాప్లో కూడా మనకు దొరుకుతుంది। మీకు సేవ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి। ఈ సేవ్ మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియంగా ఉండేలాగా క్రష్ చేసుకోండి। ఈ సేవ్ కూడా మనము ఇదే కప్పుతో 2 కప్స్ మెజర్ చేయాలి। అంటే మనకు కోవా 3/4 కప్ వచ్చింది కదా, సో అదేవిధంగా 3/4 కప్ సేవ్ 1 కప్పు, అలాగే 3/4 కప్ ఇంకో కప్పు, మనకు టోటల్గా 2 కప్స్ సేవ్ అనేది కావాలి। మనం వాడే శనగపిండిని బట్టి అవసరమైతే ఇంకో పావు కప్పు పడతాయి। ఈ పావు కప్పును తీసి ఇలా పక్కన పెట్టేయండి। పాలు పంచదార పూర్తిగా కరిగి మనకు పాకం అనేది రెడీ అవుతుంది। ఒక్కసారి మనకు పాకం అనేది చెక్ చేద్దాం। ఇలా గరిటెతో తీసినప్పుడు లాస్ట్ డ్రాప్ ఏదైతే ఉంటుందో అది లైట్గా సాగితే సరిపోతుంది। ఇలా వచ్చాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇందులో మనము ముందుగా ప్రిపేర్ చేసిన కోవాని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు అనేవి ఎక్కడా లేకుండా నీట్గా మిక్స్ చేసుకుంటూ ఉడికించండి। ఇలా ఉండలేమీ లేకుండా నీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వేడి పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలను వేసేయండి, అలాగే टी स्पून रोज एसेंस वेयंडी। इन केस मी दग्गर रोज एसेंस लेकपोते मी दग्गर ए एसेंस उंटे आ एसेंस वेसेयंडी, प्रॉब्लम एमी लेदु। इला वेसेसिन तर्वात ओक्कसारी बागा मिक्स चेसी मनं मेजर चेसी पेट्टुकुन्न सेव नि कूडा वेसी मंटनी लो टू मीडियम अडजस्ट चेसुकुंटू दग्गर पड़े वरकू उडिकिंचाली। मध्य मध्यलो कोद्दी कोद्दिगा नेय्यिनि याड चेसुकुंटू उडिकिंचंडी। ఉడికించడానికి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది కరెక్ట్ గా సరిపోతుంది। ఇలా మధ్య మధ్యలో వేసుకుంటూ ఇంకాస్త దగ్గర పడే వరకు ఉడికించండి, అంతే। చూడండి, ఇలా పాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనకు ముందుగా నెయ్యి రాసి పెట్టుకున్న మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి। ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈక్వల్ గా సెట్ చేయండి। పైన మరి కాస్త సేవ్ వేసి అలాగే కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, పిస్తా, బాదం ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేయండి। ఇలా గార్నిష్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి। ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నచ్చిన సైజులో లేదా నచ్చిన షేప్లో కట్ చేసుకొని పైన ఇంకాస్త సేవ్తో కానీ లేదా డ్రై ఫ్రూట్స్తో కానీ లేదా రోజ్ పెటల్స్తో కానీ సర్వ్ చేశారనుకోండి, ఈ దివాళీ మీ ఇంట్లో స్పెషల్గా మారిపోతుంది। సాఫ్ట్ టెక్స్చర్తో గోవా ఫ్లేవర్తో చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉన్న ఈ సేవ్ బర్ఫీ మీ ఇంటికి వచ్చిన అతిథులను తప్పకుండా ఆకట్టుకుంటుంది। అలాగే ఇంత టేస్టీ రెసిపీ చేసినందుకు మీకు కూడా మంచి అభినందనలు లభిస్తాయి। ఈ దివాళీ మీ ఇంట్లో స్పెషల్గా మారాలని కోరుకుంటూ హ్యాపీ దివాళీ। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। బాయ్ అండి।